అందరం మనం నిరసన చెప్పటంతో తెలియజేద్దాం. ఎట్లాగా చెప్పటం అంటే ఆ పాటకి తగ్గట్టుగా తాళమన్నమాట. నా పాట నా గొంతుక ఆ పాట మీరంతా తాళం దానికి. అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా, ఈ మాటల చిత్రమైన కంప్యూటర్ రాయుడా, ఈ చేతల ఘోరమైనవి నరహంతకు నాయుడా. అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా, ఈ మాటల చిత్రమైన కంప్యూటర్ రాయుడా, ఈ చేతల ఘోరమైనవి నరహంతకు నాయుడా. ప్రతిరోజు నీ నోట ప్రపంచ బ్యాంకు మాట, ఇంట్లో ఈ గల మూత బయట పల్లకి మూత. అప్పు మీద అప్పులాయే ప్రజలకేమో తిప్పలాయే, అప్పు మీద అప్పులాయే ప్రజలకేమో తిప్పలాయే, తలవంతుల శామాయ తలారీల బతికాయే. అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా, ఈ మాటల చిత్రమైన కంప్యూటర్ రాయుడా, ఈ చేతల ఘోరమైన హంతకు నాయుడా. అప్పుల చేయడమే అభివృద్ధి అంటాడు, అద్దంలో చూపెడుతో అందుకోమంటాడు. అప్పుల చేయడమే అభివృద్ధి అంటాడు, అద్దంలో చూపెడుతో అందుకోమంటాడు. నేతి బీరకాయలోన నెయ్యి ఉన్నదంటాడు, నేతి బీరకాయలోన నెయ్యి ఉన్నదంటాడు, ఎండా మామూలులో నీరు దాగమంటాడు. అద్దాలు రాయుడా చంద్రబాబు నాయుడా, ఈ మాటల చిత్రమైన కంప్యూటర్ రాయుడా. ఇప్పుడు వచ్చే ఎన్నికలు అందుకు మహానుభావుడు పసుపు కుంకమంట. ఇన్నాళ్ళు నాలుగేళ్ళు ఈ పసుపు కుంకుమాలు ఈ అక్కలు ఈ చెల్లెళ్ళు ఈ తమ్ముళ్ళు ఎవరు కనిపించరా? ఇప్పుడు కనిపించిన పసుపు కుంకుమ, పసుపు కుంకుమ అంటే నాకు గుర్తు వస్తా ఉంది. మేకకి పల్లిచ్చేటప్పుడు పసుపు కుంకుమ పోస్తాం, అట్లాగే పలిస్తా ఉన్నాడు మా నాన్న చంద్రబాబు. అందుకే చెప్పా, ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు పలిస్తావు? ఒకసారి అబద్ధం ఆడొచ్చు, రెండుసార్లు అబద్ధాలు ఆడొచ్చు, మూడుసార్లు చేయొచ్చు, ఈసారి అబద్ధాలు చెప్పలేవయ్యా. మా గాజు గ్లాస్ ఉంది, అలాగే మా పవన్ ఉన్నాడు, ఇక్కడ మా కోడ తాతరావు ఉన్నారు, పరిసర సత్య గారు ఉన్నారు, మా ఉషా ఉంది, మా అన్న గిరిజన గారు చాలా అద్భుతమైనటువంటి పోరాట పెట్టి మా పొలిశెట్టి గారిని చూస్తే పర్యావరణం పచ్చగా ఉంటుంది, ఆయన చూస్తే పర్యావరణం గుర్తు వస్తుంది మాకు. అందుకు నేను కాదు జనసేన జెండా బట్టి ఊరు వాడ పాట ఈ డబ్బాయి మీ మోగ మోత మోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎన్నికల ముందర ఎన్నెన్నో పథకాలు, ఎన్నికల వగానే మోయలేని భారాలు, ఎన్నికల ముందర ఎన్నెన్నో పథకాలు, ఎన్నికల వగానే మోయలేని భారాలు. తెల్ల బాగ పెంచావు, తెల్ల బొజ్జ నింపావు. ఎవరి బొజ్జ నింపావయ్యా నువ్వు? ఇక్కడ మా గంట బొజ్జ నింపావు, అక్కడ నారాయణ బొజ్జ నింపావు. పాప నారాయణ కొడుకు తాగి తాగి రోడ్డు మీద చచ్చిపోయి పెద్ద ఆస్తుంది. ఎవరికి కావాలి ఆస్తి? మానవత్వం లేని ఆస్తి ఎందుకండి? తాగితే చచ్చిపోయాడు, ఏడేమో రోజుకు కొడుకు తిరుగుతాడు గంట కొడుకు. అంటే నీకు టోటల్ గా ఎయిర్పోర్ట్ లో తాగి తిరుగుతాడు, ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. అందుకే నేను పాటలు ఎవరు వస్తాను, నేను ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చా. నేను డిగ్రీ చేసి పీజీ చేసిన తర్వాత జర్నలిజం లో పిహెచ్డీ చేశా. త్వరలో నా సాహిత్యానికి మళ్ళీ డాక్టర్ రాబోతా ఉంది. పవన్ అన్న స్వయంగా నా పాట విన్నాడు, నా పాటకు మైక్ పట్టుకున్నాడు, అందుకే నాకు అంత కసి, అందుకే రాసా. ఎన్నికల ముందర ఎన్నెన్నో పథకాలు, ఎన్నికల మకాలే పోయలేని భారాలు, తల బాగా పెంచాము తల బొచ్చ నింపాము, తల బాగా పెంచాము తల బొచ్చ నింపాము, ఎమ్మి నీకు ఓటేస్తే మా కొంపల ముంచినావు. అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా, ఈ మాటల చిత్రమైన కంప్యూటర్ రాయుడా. మన పవనాన్ని గుర్తు చేసుకుందాం. జయ జయ హే జనసేన, కదులు తుండి చూడు జగానా. జయ జయ హే జయ జయ హే జనసేన, కదులు తుండి చూడు జగానా. పోరాటం నిన్ను చూసి పుట్టిందేమో. ఎవరిని ఎవరికి తక్కువండి? సంవత్సరానికి 15 కోట్లు సంపాదించే ఆయన ఈరోజు వచ్చి సామాన్యుడిగా ప్రజాసేవ చేస్తామంటున్నా ఉన్నాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి అది ఎవడో పప్పుగడు కొడుకు ఏం పేరు నడిపారు?
కొట్టడు ఉత్తరాంధ్ర భాషలో కొట్టడు అంటే పర్వాలేదండి, మేము ఉత్తరాంధ్ర వాళ్ళమే కొట్టలే అంటమ్మా. సప్పు గారి కొడుకు పేరు ఏం పేరండి? చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రాసి ఉందట పప్పు గారి కొడుకు. ఎక్కడ సంపాదించాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తుంది? అందుకే అన్న ఒకటే గుర్తించుకుంటా, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాడా, నాకు ఎంతో కొంత గర్వం ఉంటది. మిమ్మల్ని అంతా చూసేటప్పుడు నాకు సంతోషం ఉప్పొంగిపోద్ది. 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది. నేను చెప్పడం కాదు, మహాకవి కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. అందుకు మా పులిశెట్టి గారు ఎక్కడ వీటికి పెట్టిన నన్ను వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన. అట్లాగే మా శివశంకర్ గారు, అట్లాగే మా ఉషా గారు, ఇప్పుడు మా అన్న తోతారావు గారు వచ్చారు. తోతారావు గారు ఇప్పుడు నన్ను చూడలేదు అనుకుంటా. నేను 1000 పాటలు రాశా, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మళ్ళీ నాకు డాక్టరేట్ రాబోతా ఉంది. అందుకు నాకు గర్వం ఏంటంటే, నేను అందుకే రాశా హుదూద్ వచ్చినప్పుడు. పవన్ అన్న గారికి బాగా ఇష్టమైన పాట మళ్ళీ రాశావు దేవి అన్నారాయణ, ఆ పాట పాడి వినిపిస్తా. ఉత్తరాంధ్ర రగులతో అగ్ని పర్వతంలా ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా, పేద ప్రజలు బాధలు ఎవరెస్ట్ శిఖరంలా పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా, ఇళ్లకు పై కప్పులన్నీ ఎగిరిపోయినా చలిగాలికి గజ గజమని పొనికి పోయిన వరస మంచి పిల్ల చల్ల తడిసి